కమిటీ కుర్రోలు ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపించిన పేరేది పైగా నిహారిక కొన్ని నిర్మించిన సినిమా కావడంతో దీని మీద ముందు నుంచే మంచి అంచనాలున్నాయి తాజాగా ఈ సినిమా విడుదలైంది ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం ఈ సినిమా కథ విషయానికి వస్తే కొన్ని సినిమాలకి చెప్పుకోవడానికి కథ ఏమి ఉండదు ఎందుకంటే ఇది మన జీవితంలో రోజు జరిగే కథ కాబట్టి కమిటీ కుర్రలు సినిమా కథ కూడా ఇంతే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే ఎక్కడో ఒక దగ్గర సినిమా చూసి మనకు మనం కనెక్ట్ అయ్యే కథ ఇది ఈ సినిమా ట్రైలర్ చూడగానే కొన్ని సినిమాలపై పాజిటివ్ వైబ్ వస్తుంది కమిటీ కుర్రలు అలాంటి సినిమా అంతా కొత్త వాళ్ళే ఉన్నా కూడా కేవలం కంటెంట్ తోని థియేటర్ కు రప్పించే సినిమా ఇదని చెప్పాలి ఈ కుర్రాలైతే మనం నిరాశపరచలేదని చెప్పాలి ఉన్నంతలో బాగానే తీశారు దర్శకుడు యదువంశీ ఫస్ట్ స్టాప్ అయితే చాలా వేగంగా వెళ్ళిపోతుంది చాలా నాన్ స్టాలజీ మూమెంట్స్ కూడా ఉన్నాయి నైన్టీ కిడ్స్ అయితే ఈ సినిమాకి సో సూపర్ గా కనెక్ట్ అవుతారు అలాగే ఈ సినిమాలో చిన్నప్పుడు సీన్స్ అన్ని ఆకట్టుకుంటాయి ఇంటర్వెల్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఈ మధ్య కాలంలో అలాంటి జాతర సీక్వెన్స్ చూడలేదని చెప్పాలి ఆ సీన్ వస్తున్నంత సేపు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని చెప్పాలి సెకండ్ హాఫ్ మాత్రం చాలా వరకు ఎమోషనల్ సీన్స్ పై ఫోకస్ చేశాడు దర్శకుడు వంశీ ఏదో యూత్ ఫుల్ సినిమా తీసాం అన్నట్టు కాకుండా రిజర్వేషన్ లాంటి సెన్సిటివ్ ఇష్యూ గురించి ఇందులో డిస్కస్ చేశారు దర్శకుడు పదిహేను ర్యాంక్ వచ్చిన ఓ స్టూడెంట్ కి సీట్ రాలేదు తండ్రికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉండి డెబ్బై వేల ర్యాంకు వచ్చిన ఇంకో స్టూడెంట్కి మాత్రం రిజర్వేషన్లో సీట్ రావడం అనే పాయింట్ ఇందులో చూపించారు దర్శకుడు అక్కడ నుంచే కథ అసలు మలుపు తిరుగుతుంది ఈ పాయింట్ని చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు వంశీ అంతేకాదు ఊళ్ళో జరిగే కులాలు మతాల గొడవలు కూడా ఇందులో చూపించాడు ఫస్ట్ హాఫ్ తో పొలిస్తే సెకండ్ హాఫ్ సులైందని చెప్పాలి కానీ బోర్ అయితే కొట్టలేదు పొలిటికల్ లీడర్స్ పై సెటర్స్ కూడా బాగానే విస్తారు క్లైమాక్స్ లో జనసేన భావజాలం కనిపిస్తుంది ఓడినా గెలిచినా ప్రశ్నించడం ముఖ్యమనేది కమిటీ కుర్రాల ఉద్దేశం అన్నది ఈ సినిమాలో చూపించాడు ఇంకా నటుల గురించి మాట్లాడుకుంటే కొత్త నటులంతా పోటీ పడి నటించారు సందీప్ సరోజ్ యశ్వంత్ పెండేలా ప్రసాద్ బెహరా ఈశ్వర్ రాజు త్రీనాథ్ వర్మ మణికంఠ లోకేష్ కుమార్ శ్యామ్ కళ్యాణ్ శివకుమార్ ఇలా ఈ సినిమాలు నటించిన ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ప్రాణం పెట్టి నటించారని చెప్పాలి ఎవరి పాత్ర తక్కువ కాదు ఎవరో ఎక్కువ కాదు వాళ్ళ నటన ఈ సినిమా స్థాయిని మరింత పెంచింది కొత్త అమ్మాయిలు కూడా అద్భుతంగా నటించారు సీనియర్ నటులు సాయి కుమార్ గోకరాజు రమణ కూడా తమ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకు కనబడని హీరో సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి ముఖ్యంగా జాతర పాటతో పాటు ఓ బాటసారి ఆ రోజులు మల్లీ రావు ఈ రెండు పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి రాజు సినిమా ఫోటోగ్రఫీ అదిరిపోయింది ఇంటర్వ్యూ సీక్వెన్స్ లో ఆయన కెమెరా వర్క్ అద్భుతం ఎడిటర్ అనవరాలి కూడా అద్భుతమైన పనితీరు చూపించాడు రెండున్నర గంటల సినిమా అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టదు అలాగే వాళ్ళతో అంత బాగా చేయించిన దర్శకుడు కూడా క్రెడిట్ ఇవ్వాలి తన రాసుకున్న కథని ఎక్కడా పక్కదారు పట్టకుండా అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు యద్వంశీ ఇలాంటి కంటెంట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు నిహారికకు కూడా కంగరాజు చెప్పాల్సిందే ఫైనల్ గా ఈ సినిమా ఎలా ఉందంటే కమిటీ కురలు కమిటీ కుర్రోలను చెప్పాలి